హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌళి కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని, ష్యూర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని. ఈరోజు మన టాపిక్ ఐ హెల్త్ అండ్ ఐ గ్లాసెస్. మన టాపిక్ ఈరోజు మయోపియా. దీన్ని మనం తెలుగులో హస్వదృష్టి అంటాం. ఈ మయోపియాని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. టీచర్స్ మరియు తల్లిదండ్రులు ఈ మయోపియాను ఈజీగా గుర్తించవచ్చు. తల్లిదండ్రులైతే ఈ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. పిల్లలు టీవీకి దగ్గరగా కూర్చుని చూడటం, కళ్ళు చిట్లించి చూడటం, పిల్లలు ఎక్కువగా తలనొప్పి వస్తుందని చెప్పడం, పిల్లల కళ్ళ నుంచి నీరు కారటం, కళ్ళు అలసటగా కనిపించటం, మెల్లకన్నుగా చూడటం తల్లిదండ్రులు గమనించగలరు. టీచర్స్ అయితే పిల్లలు బోర్డు సరిగ్గా కనిపించట్లేదని చెప్పినా, పక్క పిల్లల పుస్తకాలు చూసి రాస్తున్నా, మెల్లకన్నుగా కనిపించినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తున్నా, రీసెంట్గా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గినా, కళ్ళు చిట్లించి చూస్తున్నా, తప్పనిసరిగా కంటి వైద్యుల్ని సంప్రదించాలి.